చాలా అనుభవంతో సహనంతో జనసేనకి ముందు నుండి వెన్నుదన్నుగా ఉన్న కోన తాతారావు గారికి, అలాగే ఆయన జీవితం ప్రారంభించింది ఒక అభిమానిగా అంచెలంచెలుగా వెదిగి ఈ రోజున జనసేన పార్టీకి చాలా బలంగా నిలబడ్డ నాయకులు తిప్పల రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే అండి, నాకు గాజు పక్కన ఎవరైనా విజయోత్సవ సభ పెట్టాలి, కానీ నేనెప్పుడు జయం కానీ అపజయం కానీ రెండింటిని నేను సమానంగా చూసినవాడిని. ఎందుకు సమానంగా చూస్తానో చెప్తాను. ఎందుకు సమానంగా చూస్తానంటే, భారతదేశం కర్మయోగాన్ని నమ్మినది. భారతదేశం ఎందుకు కర్మయోగం చాలా గొప్పది అంటే, నేను చాలా బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు, ఉదాహరణకి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకసారి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న ప్రజల తాలూకు కష్టాలను చూసి ఆయన అన్న ఒక్కటే ఒక మాట, ఇంత అన్యాయం కనుక వేరే ఏ దేశంలోగానా ఉండుంటే రక్తపాతం క్రియ ఉండుండేది. ఈ భారతదేశంలో ఎందుకు రక్తపాతం జరగదు, ఎందుకు విప్లవాలు రావు అంటే, భారతదేశం తాలూకు గొప్పతనం చాలా సహనం, భరిస్తాం, చాలా భరిస్తాం, మనం సరిదిద్దుకుంటాం, ఎందుకంటే కర్మయోగాన్ని నమ్మిన వాళ్ళం. అలాగే గీత సారాంశం, నీ పని నువ్వు చేయి, కర్మని భగవంతుడికి వదిలే, ఫలితాన్ని భగవంతుడికి వదిలే. నేను ఇప్పుడు ఇందాక ఆడపడుచులు మహిళలు మాట్లాడుతూ 67వ వార్డులో మాకు ఈ సమస్యలు, మమ్మల్ని మాట్లాడేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఓడిపోయారని చెప్పి అంటుండే, మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ప్రతి ఇంటింటికి తిరిగితే ఈరోజు నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నేను ఇచ్చి మాట్లాడలేను. మీరు నన్ను అర్థం చేసుకోవాల్సింది, నా తరపున మీరు ఇంటింటికి తిరగాలి. అంటే ఏ అంటే నా సమస్య ఏంటంటే, తిరగటానికి నాకు ఓపిక లేక కాదు, సమయం సరిపోక అంతే. అలాగే చెప్పండి వారి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, వారు ఓట్లు వేసినా వేయకపోయినా మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియచేయండి, వినమ్రతతోటి, మర్యాదగా. వాళ్ళు తిట్టినప్పటికీ, విమర్శించినప్పటికీ, మన మనసును నొచ్చుకునేలా మాట్లాడినప్పటికీ, మీరు మాకు ఓడినప్పటికీ మేము మీకోసం పనిచేస్తామని చెప్పండి. దీనికి కారణం కూడా చెప్తాం. ఇప్పుడు 19 లక్షల పైచులకు రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు జనసేనకే ఓటేయలేదే వాళ్ళు? వాళ్ళు ఓటేసింది వైసీపీకే ఓటేశారే, మిగతా అసంఘటిత కార్మికులందరూ వైసీపీకే ఓటేశారే. జనసేనకి ఓటేస్తుంటే ఈ రోజున మనం గాజువాకలోనే గెలుచుండాలి. కానీ నేను పెట్టింది మేము గెలవాలి అని అనుకుంటాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం. కానీ గెలవకపోతే భవన నిర్మాణ కార్మికులు మన దగ్గరికి రాగానే నేనేం మాట్లాడుతానో వాళ్ళ సమస్య వింటాను. అదే వేరే పార్టీల దగ్గరికి వెళ్ళనివ్వండి. మన స్థానంలో వైసీపీ ఉంటే ఏం మాట్లాడద్దు, అవునాయా మీకు, మీరు మాకు ఓటేయలేదుగా మేము మీకు ఎందుకు చేయాలంటారు. కానీ జనసేన అలా ఆలోచించదు. మీరు మాకు ఓటైనప్పటికీ మీ సమస్య ఏంటి చెప్పండి, మేము వింటాం, మీకోసం మీ తరపున పోరాడతామని. మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక పొలిటికల్ పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని తీర్చడం. ఒకసారి ఓట్లు వేయకపోవచ్చు, ఆ క్షణంలో 2000 రూపాయలు 2500 రూపాయలు చాలా ప్రియంగా ఉండొచ్చు, చాలా డియర్గా ఉంటుంది అక్కడికి వెళ్తే. చాలాసార్లు అంటే మనం తప్పు పట్టాల్సింది కూడా, మనలో కూడా మనం తరిచి చూసుకోవాలి. డబ్బులు ప్రభావితం అయిపోయిన రాజకీయాల్లో మీరు ఊహించండి, ఈ రోజున ఎందుకు వైసీపీ నాయకులకి ఇంత నోట్లు ఎగుస్తుంది?
ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే ఎందుకు వాళ్ళకంత నోరు లెగుస్తుందంటే ప్రజల్ని నైతికంగా చంపేశారు. డబ్బులిచ్చి డబ్బులు తీసుకోవటం వల్ల ప్రజలకి హక్కు కోల్పోయాం. అదే విదేశాల్లో డబ్బులు తీసుకొని ఇంత ఇంత ఈ స్థాయిలో లేదు రాజకీయం. డబ్బులు మన సమాజం తీసుకోబట్టి మనకి అడిగే హక్కును కోల్పోయి, నేను ఇదే చెప్పాను మీకు పోయిన ఎలక్షన్ లో కూడా, మనం డబ్బులు తీసుకుంటే పోరాడే నైతిక హక్కు కోల్పోతాం. మనం ప్రజలు పోరాడే నైతిక హక్కును కోల్పోతే వాళ్ళు గుర్తుంది.